అన్నీ ఉన్నాయి. సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, డైరెక్షన్ అన్నీ చాలా మంచి. స్టోరీ అయితే బాగుంది, లైక్ మూవీ మొత్తం బోరింగ్ ఉంది అంటున్నారు. ఎవరు చెప్పారు? కానీ చాలా బాగుంది. ఎంటర్టైన్మెంట్ అనేది ఉంది. తర్వాత నుంచి తర్వాత ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది అని అంతా కొంచెం ఇది సస్పెన్స్ లో ఉంది. నరేష్ ది రియల్ లవ్ స్టోరీ అంటున్నారు. అంటే రియల్ స్టోరీ, రియల్ లవ్ స్టోరీ నేను పవిత్రది. నరేష్ ది రియల్ లవ్ స్టోరీ, రియల్ లవ్ స్టోరీ. సేమ్ సినిమాలో ఎలా ఉందో సేమ్ రియల్ లైఫ్ స్టోరీ కూడా ఇదే జరిగింది. వాళ్ళ యాక్టింగ్ ఎలా ఉంది? వాళ్ళ యాక్టింగ్ ఎలా చెప్పే సూపర్ ఉంది. లాస్ట్ సీన్ మాత్రం ఇంకా సూపర్ ఉంది. హైలైట్ ఈ సినిమా వచ్చింది. నేను నరేష్ గారు గురించి మాట్లాడుతున్నాను. నువ్వు అన్నది వర్త్బుల్లే కదన్నా. ఐ డోంట్ లైక్ ఇట్ దిస్ వర్డ్స్ అన్నమాట. వై బికాజ్ ఎవరికి తోచింది వాడు మాట్లాడుకుంటే ఏం చేయలేమండి. అందుకే బయట ఎన్ని మాట్లాడినా కూడా కోర్టు తీర్పిచ్చేది. కోర్టు తీర్పిచ్చిందిగా, సుప్రీం కోర్టు తీర్పిచ్చిందిగా, దాని అన్న గౌరవించాలి కదా. దాన్ని కూడా గౌరవించకపోతే ఎవడెవడైనా బతకొచ్చు, ఎవడైనా ఎట్లా చేసి. వాళ్ళు ఏమి రోడ్డు మీద పడే బొర్ర లేదు. రోడ్డు మీద తుప్పలలో బొర్రలుతున్నారు చాలా మంది. ఆటోలలో మూతులు నక్కుతున్నారు, తెలీదా? అవన్నీ చెప్పలు కదా. పెళ్లి కాకుండా అమ్మాయి అబ్బాయి తిరుగుతుంది కాదా? బయట పెళ్లి అయినాక కూడా 20 ఏళ్ళు 30 ఏళ్ళు కాపురం చేసే వాళ్ళు బయట కూడా చాలా మంది. ఇన్ని చూపిస్తా నేను వాళ్ళే వేరే అబ్బాయితో మగవంతో తిరుగుతున్నారు. జనం చేసేదే వాళ్ళు. వాళ్ళు ఏం తప్పు చేయలే కదా. వాళ్ళ యొక్క ప్రేమని, వాళ్ళ మనసును అర్థం చేసుకొని నా మనసు మానసికంగా ఉత్సాహంగా ఉండేటటువంటి ఒక తోడు కోసం వెతుక్కున్నారు. ఇంట్లో పంచి ఉంటే బయట వేరే కోసం ఎందుకు పోతారండి? ఇంట్లో మంచిగా అన్నం కూర వండి పెడితే బయట హోటల్కి ఎందుకు వెళ్తామండి? అంతేగా, అదే నేను అంటుంది. సమాజంలో బొచ్చడు మంది ఇంతమంది చేస్తున్నారు. అదే రెండు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, వేరేతో తిరుగుతున్నారు. వాళ్ళకి తప్పలేని సినిమా వాడు ఒక్కడు చేసిన తప్ప ఎట్లా వచ్చింది? దిస్ ఇస్ మై క్వశ్చన్. సినిమా వాడు చేస్తే తప్ప వాళ్ళకేమైనా రాజ్యాంగం సపరేట్ రాసిరా? సినిమా వాళ్ళు ఇవి చేయొద్దు. సినిమా వాళ్ళు కేవలం జనాన్ని ఎంటర్టైన్ చేయడానికే పుట్టారు. వాళ్ళకి మనసు లేదు, వాళ్ళకి పర్సనల్ లైఫ్ లేదని చట్టం ఏమైనా రాశారా ఎవరైనా? దిస్ ఇస్ మై క్వశ్చన్. చెప్తారా ఎవరైనా? సినిమా కేవలం షూటింగ్ వరకే సినిమా. ఇంటికి వెళ్తే పర్సనల్ లైఫ్ ఉంటుంది కదా, నీకు నాకున్నట్టు ఉంటుంది కదా. చెప్పేది ఏం లేదండి, సమాజంలో జరిగే చూపించిరా. నేను చెప్పడానికి ఏమున్నది? సినిమా అయితే సూపర్ ఉన్నదండి, చాలా బాగుంది. సినిమా బాగుంది, చూసి ఎంజాయ్ చేయాలనుకుంటూ చేస్తారు. విలన్లు ఎవరున్నారని ఆడ విలనే లేదు, ఫైటింగే లేదు. భార్య అంటే నేను పర్సనల్, ఆ అమ్మాయి పర్సనల్ లైఫ్ గురించి తెలియకుండా మాట్లాడలేదు. స్త్రీని గౌరవించాలి, కానీ పర్సనల్ లైఫ్ తెలియదు నేను ఎట్లా మాట్లాడతా? సినిమా వరకు ఎంతవరకు చూపించారో నేను సినిమా వరకు మాట్లాడతాను. నేను ఆ అమ్మాయి పర్సనల్గా పెద్ద ఏం లేదు, తనకు మానసికంగా బాధ కలిగింది ఇంటికి వెళ్తే. అలాగే పవిత్ర లోకేష్ గారు కూడా ఇంట్లో ఆమె పెళ్లి చేసుకోలేదని చెప్పింది. పెళ్లి చేసుకోకుండా ఉండేవాడు. ఇంకొక చక్కగా ఏంటంటే, కులం కులం గురించి మనము స్టూడెంట్స్ గురించి వీటి గురించి రాజకీయాల్లో చూస్తాం. కులం కొంపటి ఒక ఇల్లుని ఎంత నరకం చేస్తుంది అనేది చూపించారు. ఒక హై కులం ఉన్నవాడు లో కులం ఉన్న అమ్మాయిని వంచి చేసి వాడు పైకి వచ్చి మళ్ళీ ఆమెను ఎట్లా చిత్రించి చేస్తారు? ఇవన్నీ మీరు చూపించారు ఇంతకుముందు? పవిత్ర లోకేష్ గురించి చూపించారా? ఏ వీడియోలైనా చూపించారా? అవన్నీ వీళ్ళు చూపించారు. అది తప్పెట్లా అంటాం మనం? తప్పేంటా, ఎట్లా అంటాం? అవన్నీ తెలుసుకొని మాట్లాడాలి కదా. అవన్నీ వాస్తవాలు అంటారా సినిమాలో చూపించింది?